మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం ఆలేరు గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుప్రియ కుటుంబాన్ని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శించింది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్తో మండల కేంద్రమైన నెల్లుకుదురులో మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మ చనిపోవడం అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇవాళ సుప్రియ ఘటన మొదటిది కాదు, చివరిది కూడా కాదు, అనేకం జరుగుతున్నాయి. రోజు ఇట్లాంటి దేశంలో రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా లేదా మహిళలకు సంబంధించి ఇట్లాంటి నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయని ఎన్ని చెప్తున్నా కూడా గవర్నమెంట్ వాళ్లకు సరైనటువంటి శిక్షలు పడడం లేదు. ఇంకొకటి ఏంటంటే, శిక్షలు పడ్డా కూడా, అంటే ఇప్పుడు చైత్ర విషయంలో కానీ, దిశ సంఘటనకు సంబంధించి కానీ, వరంగల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. నిర్భయ ఘటనకు సంబంధించి గురిశిక్ష వేశారు. అయినా కూడా ఆగటం లేదు. ఈ విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతోటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆగడం లేదు. మరి ఏంటి అంటే, ఇవాళ అసలు ఇట్లాంటి నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు చాలామంది, అనేక రకాల పలుకుబళ్ళతోటి లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయటపడుతున్నటువంటి స్థితి ఒకవైపు ఉంది. ఇంకొక వైపు చట్టాలు ఉన్నా కూడా ఇవాళ సమాజంలో యువతను పెడదోరలు పట్టించేటువంటి దురలవాట్లు నేర్పేటువంటి పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. జాతీయ నేర పరిశోధన శాఖ ఏం తెలిసిందంటే, 90% పైగా తాగిన మత్తులో మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి అనేటువంటిది నేర పరిశోధన శాఖ తేల్చింది. అయినా కూడా మన ప్రభుత్వము, మన పాలకులు ఎవరి అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఒక పెద్ద ఆదాయ వనరుగా చూసి ప్రజల జీవితాలతోటి కుటుంబాలతోటి చెలగాటమాడుకుంటున్నటువంటి స్థితి కూడా ఉంది. ఇవాళ చెప్తున్నారు వాళ్ళు, ఆ రూమ్లో అసలు ఎన్ని మందు బాటిల్స్ ఉన్నాయండి అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా. మనం అనేక రోజు చూస్తున్నాం, తాగిన మత్తులో భార్యను చంపినవాడు, తాగిన మత్తులో తల్లిని చంపినవాడు, అత్యాచారానికి గురైనటువంటి వాడు, ఇట్లాంటివి చూస్తున్నాం. అయినా కూడా గవర్నమెంట్ దీనికంటే కూడా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదు, అనేక రకాలుగా ఇట్లాంటి దానికి వ్యసన పరులుగా చేసి వాళ్ళని ప్రశ్నించకుండా సరైనటువంటి దారిలో నడవకుండా చూసేటువంటి పద్ధతిని ఈ పాలకులు